హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి చే ఎంకరేజ్మెంట్ నాకు రోజు రోజుకి పెరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది సో ఈరోజు నేను మీకు నార్మల్ థ్రెడ్తో అంటే కాటన్ థ్రెడ్తో లీఫ్ ఎలా స్టిచ్ చేయాలన్నా చూపిస్తున్నాను ఫస్ట్ వీడియో కొంచెం మిస్ అయిందండి సో సెకండ్ వీడియో నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏం లేదండి లీఫ్ షేప్ తీసుకున్నాక రైట్స్ సెంటర్లో మనం కిందకి దించి లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్ చేసుకోవాలి వచ్చిన థ్రెడ్ని మళ్ళీ సెంటర్లోకి డిప్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ నుంచి లిఫ్ట్ చేసుకోవాలి ఒకటే ప్రొసీజర్ అండి టోటల్ లీఫ్ అంతా సేమ్ షేప్ అండి మళ్ళీ ఒకసారి చూడండి థ్రెడ్ని సెంటర్లో డిప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి లిఫ్ట్ చేయాలి ఒకేసారి అలాగే వచ్చిన థ్రెడ్ని మళ్ళీ సెంటర్లోకి కిందకి ఇన్సర్ట్ చేసుకొని అలాగే రైట్ సైడ్ నుంచి లిఫ్ట్ చేయాలి సో ఈ థ్రెడ్ ఈ ఎంబ్రాయిడరీ థ్రెడ్కి అయితే అంటే ఇలాంటి కాటన్ థ్రెడ్స్కి అయితే చాలా బాగా కనిపిస్తుందండి సేమ్ స్టిచ్ మనం సిల్క్ థ్రెడ్తో కూడా చేయొచ్చు సో బిగినర్స్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు లీవ్ షేప్స్ కోసం మీరు ఈ థ్రెడ్ ట్రై చేయండి మగ్గం వర్క్ మీద కనుక మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ థ్రెడ్ని మటుకు యూజ్ చేయొద్దు ఇది కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ అవుట్కమ్ అంత షైనింగ్గా ఉండదండి చిన్న చిన్నగా దారాలుగా పోగులుగా లూజ్ అయిపోతుంటుంది ఓ కొత్త పీరియడ్ ఆఫ్ టైంలో సో నేర్చుకోవాలి అనుకున్నప్పుడే మీరు ఇది ట్రై చేయాలండి ఈ థ్రెడ్తో నిజంగా రియల్గా మీరు ఒక బ్లౌజ్ కుట్టుకోవాలి అనుకుంటే స్టిచ్చింగ్ మెథడ్ అయినా కూడా థ్రెడ్ మార్పు ఇది యూస్ చేయకూడదండి సో నేను మీకు రెండు రకాల థ్రెడ్స్తో రెండు రకాల లీఫ్స్ నీరోజు చూపిస్తున్నాను నేను ఇదేంటంటే చూడడానికి అందంగా ఉంటుంది లుక్ బాగుంటుంది కానీ లాంగ్యూటీ తక్కువ ఉంటుంది అన్నమాట సో దీనికి మీరు బార్డర్ వేసుకోవచ్చు సెంటర్లో మీరు బీడ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో ఏ లీఫ్ డిజైన్ అన్నది మనం పెన్సిల్తో మార్క్ చేసుకొని లీఫ్ అన్నది మనం వేసుకోవాలండి మనకు కావాల్సిన సైజులో ట్యూటోరియల్లో కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందని నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటున్నాను సో లీఫ్ వేసుకున్నాక ఈ ఈ విధంగా పెన్సిల్తో మార్క్ చేసుకున్నాక ఒక లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అండి ఈ స్టిచ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో డిజైన్లో ఒక భాగంగా చూపించాను అంత డీటెయిల్డ్గా నేను లీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో ఇప్పుడు ఏమో కేవలం లీఫ్లోనే ఎలా నేర్చుకోవాలని చూపిస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియోలో నేను యూస్ చేసిన థ్రెడ్ ఏంటంటే డబుల్ కలర్ థ్రెడ్ అండి డబుల్ షేడెడ్ గ్రీన్ అండ్ క్రీమ్ కలరు సో లీఫ్ బాగా కనిపిస్తుంది ఇలాంటి షేడ్స్ ఉండడం వల్ల సో ఇప్పుడు ఏంటంటే సేమ్ టూత్ స్ట్రాండ్స్ తీసుకొని ఒక షార్ట్ అలాగే షార్ట్ నుంచి లాంగ్ లాంగ్ వేసుకున్నాక మళ్ళీ ఒక షార్ట్ తీసుకోవాలి ఆ షార్ట్ నుంచి మళ్ళీ లాంగ్ వేసుకోవాలి లాంగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక షార్ట్ సో ఇలాగా మన సెంటర్లో తీసుకున్న స్ట్రైట్ లైన్ ఏమో షార్ట్స్ వేసుకోవాలి అవుట్ సైడ్ ఉండే లైన్లో అన్ని షార్ట్స్ రావాలి మధ్యలో ఉండే స్పేస్లోనే మనకి లాంగ్ స్టిచ్ వచ్చేలా మనం అరేంజ్ చేసుకోవాలండి చేసుకుంటేనే మనకి లీఫ్ షేప్ అన్నది ఈక్వల్గా కనిపిస్తుంది ఇదే లీఫ్ మీకు ఎంబోజింగ్గా కావాలి అనుకుంటే పాత వీడియోలో నేను లీఫ్కి ఎంబోజింగ్గా కనిపించాలంటే పైపింగ్ థ్రెడ్ని స్టిక్ చేసి చూపించానండి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పైపింగ్ థ్రెడ్ని మీరు ముందు స్టిక్ చేసుకుని ఆ తర్వాత ఇదే గుట్టు కనుక మీరు కుట్టుకుంటే లీఫ్ ఇంకొంచెం ఎంపోజింగ్గా ఉంటుంది ప్రయారిటీ అనేది మన మన ఇష్టం అండి ఎవరికి ఏది కంఫర్టబుల్గా ఉంటుంది ఏది అందంగా ఉంటుంది అన్నది పెర్సన్ టు పెర్సన్ మారుతుంది కాబట్టి నాకున్న ఐడియా నేను మీకు చెప్తున్నాను సో ఈ లీఫ్లో మీరు బార్డర్ కింద బీడ్స్ కానీ కు సారీ కుందన్స్ కాదు బీడ్స్ కానీ లేదంటే గోల్డ్ బీడ్స్ కానీ యాంటిక్ బీడ్స్ కానీ క్రిస్టల్ బీడ్స్ కానీ అలాగే కట్ బీట్స్ ఇలా ఏదైనా మీరు కుట్టుకోవచ్చు అందంగా కనిపిస్తుంది సేమ్ మెథడే అండి టాప్ నుంచి లాంగ్ వరకు ఒకే మెథడు సో ఒక లాంగ్ నాటు అలాగే ఒక షార్ట్ నాట్ ఒక లాంగ్ నాటు ఒక షార్ట్ నాట్ సేమ్ మెథడ్లో మనం లీఫ్ షేప్ అంతా వచ్చే వచ్చేలా కుట్టుకోవాలి మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో కొంచెం గ్యాప్ అన్నది కనిపిస్తుంది అది ఓకే అండి దానికి ఏం కంగారు అవసరం లేదు మనం ఏదైనా బీట్స్ కనుక స్టిచ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా స్పేస్ అనేది మనం కవర్ చేయొచ్చు మొత్తం అంతా మనం కుట్టేస్తే ముద్దగా కనిపిస్తుంది తప్ప లీఫ్ అన్నది అందంగా కనిపించదేమోనని నేను మధ్యలో కొంచెం స్పేస్ అన్నది వదిలేను సో చుట్టూరు మనం షేప్ ఇంకా ప్రీడిఫైన్ చేయడం కోసం నేను చైన్ స్టిచ్ అనేది వేశానండి సో ఇంకొంచెం బాగా కనిపిస్తుందని నేను గ్లాస్ బీట్స్ అంటారు కట్ బీడ్స్ అంటారు నేను ఇందులో కట్ బీడ్స్ యూజ్ చేశాను గొట్టాలు అంటారు కదా వాటిని అయితే ఈ బీడ్ స్టిచ్ చేసేటప్పుడు మటుకు ఒక్కొక్క బీడే స్టిచ్ చేసుకోవాలండి రెండు మూడు బీడ్స్ ఒకేసారి స్టిచ్ చేసుకుంటే కొన్ని దగ్గరగా కొన్ని దూరంగా ఉంటాయి సో ఒకే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి మనం ఏది స్టిచ్ చేసుకోవాలన్నా సో లీఫ్ చుట్టూరు నేను ఈ గ్లాస్ బీడ్స్ని సారీ కట్ బీడ్స్ని నేను కుట్టుకుంటున్నాను అండి సో లీఫ్ అన్నది ఇంకొంచెం బాగా కనిపిస్తుంది పట్టు బ్లౌజెస్ మీద కనుక మీరు ఈ కుట్టు కుట్టుకుంటే గ్లాస్ బీడ్స్ షైనింగ్గా ఉంటాయి కాబట్టి లీఫ్ అనేది బాగా ఎలివేట్ అవుతుందనమాట సో మీకు ఇది బాగుంటుందా లేదా అనే డౌట్ ఉండదక్కర్లేదండి చాలా బాగుంటుంది సెంటర్లో స్పేస్ కూడా నేను గ్లాస్ బీడ్స్నే యూస్ చేశాను సారీ కట్ బీడ్స్ మళ్ళీ సో మీకు నచ్చింది అనుకుంటాను ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చింది అనుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేసిన కామెంట్ చేసినా నాకు కొంచెం రీచ్ వస్తుందండి సో ఇంకా అందరికీ ఉపయోగపడే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ మీ